రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మండలంలోని లింగంపేట, కట్టం లింగంపేట, మర్రిగడ్డ, నర్సింగాపూర్, ఏనుగుల, బండపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ఇండ్లు కూలిపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఉపాధి లేక రోజు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో మరోవైపు భారీగా వర్షాలు కురవడంతో ఇండ్లు కూలిపోవడంతో పునర్నిర్మాణం చేసుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎల్ఆర్టీ న్యూస్తో చందుర్తి మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ మాట్లాడుతూ, 5 రోజుల నుంచి కురిసిన వర్షానికి చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు, గోడలు, కొట్టాలు కూలిపోయాయని, ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. కావున రెవెన్యూ శాఖ ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి బాధితులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే కొన్ని గ్రామాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమల ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు.